అందరికి నమస్కారం అండి. లలిత కృష్ణ కిచెన్స్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా తక్కువ పదార్థాలతో సింపుల్ గా పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: దొరగా వేయించుకున్న పల్లీలు 1 కప్పు, 6 పచ్చిమిర్చి, ఉప్పు మీ రుచికి సరిపడినంత, 1/2 టీ స్పూన్ చక్కెర, చింతపండు చిన్న గోళీ సైజ్ అంత, అలాగే పోపు దినుసులు. పల్లి చట్నీ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. దీనికోసం నేను వేయించుకున్న పల్లీలను పైన పొట్టు తీసుకుంటాను. మీరు కావాలంటే పొట్టు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులోనే మనం పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అలాగే మన రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకుందాము. ఇది చూసుకుంటూ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పంచదారను వేసుకున్నాను. ఇందులోనే మనం తీసుకున్న చింతపండును కూడా వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తిప్పుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన పల్లి పచ్చడిలో మనం ఇప్పుడు పోపు వేసుకుందాము. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో మనం తీసుకున్న పోపు దినుసులను వేయించుకున్నాను. పోపు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి. నేను వేస్తున్నాను ఇక్కడ. చూసారు కదండి, ఎంతో రుచికరమైన పల్లి పచ్చడి మనకు ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లో దోశలో కానీ, ఇడ్లీలో కానీ, వడలో కానీ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసింటారు కదా పప్పొంగలి, దానిలో కూడా ఇది తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.